అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్టబొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను చూస్తాను, నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను రా కిట్టు. ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వదిలిపెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే కడుగు, కడగలని పిచ్చి తగలరా కడుగు. ఏయమ్మా సాంబ్రాణి పొగ బాగా వేయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. అదే నా మండుతు. రండి బాబాయ్ గారు రండి కూర్చోండి. కాసింత మధ్య తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి కింద స్వీట్స్, పైన హారతి కింద ఇలా మేనేజ్ చేస్తున్నావయ్యా. అదే నాకు వండింది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు మెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నాను అన్నమాట. చెవులు మెడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పనికిరావు. పిలుస్తాను ఎవరిని? మిమ్మల్ని గేదల. మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమిటి మాధవ్ గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరికదా, ఆయన నవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమైనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం అంది, నేను వస్తా. ఆ చేతిలో పొట్లం ఏమిటి? ఇదే స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఒక స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, బాస్ బాస్, ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనంద్. ఏంటి డ్యూటీకి వెళ్తున్నాను, ఇదిగో యూనిఫామ్.
ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగ కిటుకులు కూడా తెలుసుకురావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతా. బస్సా బాస్.